ప్రత్యేక ఓటు నమోదు హక్కు కార్యక్రమంపై అవగాహనలో భాగంగా చిత్తూరు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం చేపట్టిన ద్విచక్ర వాహన ర్యాలీ మానవహారం కార్యక్రమాలు విజయవంతంగా జరిగింది. నగరపాలక సంస్థ ఉద్యోగులు, డ్వాక్రా మహిళలు, ఎన్సీసీ విద్యార్థులు వేల సంఖ్యలో నగరంలోని కళాశాల విద్యార్థులు కార్యక్రమంలో భాగస్వాములై ఓటు హక్కు నమోదుపై అవగాహన కల్పించారు. ఓటు హక్కు నమోదు అవగాహన ర్యాలీ కార్యక్రమాన్ని నగరపాలక సంస్థ కార్యాలయంలో జాయింట్ కలెక్టర్ పి శ్రీనివాసులు, ఈఆర్ఓ ఆర్డీఓ చిన్నయ్య, ఏఈఆర్ఓ కమిషనర్ డాక్టర్ జే అరుణ జెండా ఊపి ప్రారంభించారు. ఈ ర్యాలీ ప్రారంభమై గాంధీ విగ్రహం వరకు కొనసాగింది. అనంతరం జాయింట్ కలెక్టర్ పులి శ్రీనివాసులు మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు సిస్టమాటిక్ ఓటర్స్ ఎడ్యుకేషన్ అండ్ ఎలక్టోరల్ పార్టిసిపేషన్ ప్రోగ్రాం కార్యక్రమంలో భాగంగా జిల్లాలో మొదటిసారి చిత్తూరు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ మానవహారం కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. యువత ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని, 18 సంవత్సరాలు పూర్తి చేసుకున్న వారందరూ ఓటు హక్కు నమోదు చేసుకోవాలన్నారు. ఇంకా ఓటరుగా నమోదు కాని వారికి అవగాహన కల్పించడం కోసం ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. రానున్న ఎన్నికల సందర్భంగా ఓటు హక్కు నమోదు, ఓటు విలువ సజావుగా ఎన్నికల ప్రక్రియ నిర్వహణ కోసం మరిన్ని వినూత్న కార్యక్రమాలను చేపట్టనున్నట్లు జేసీ వివరించారు. ముఖ్యంగా యువత ఎవరైతే 18 సంవత్సరాల వయసు నిండారో వాళ్ళందరూ కూడా మరి ఓటర్గా నమోదు చేసుకోవాలి. ప్రతి ఒక్కరి బాధ్యత అది, ఓటర్గా నమోదు అవ్వటం అనేది ప్రతి ఒక్కరి బాధ్యత. ఈ కార్యక్రమం ద్వారా ఆ ఓటర్ని ఎవరైతే ఇంకా ఓటర్గా నమోదు కాలేదో వారికి మరి ఆకర్షించే విధంగా ఈ అవేర్నెస్ కార్యక్రమాలు తీసుకోవడం జరుగుతుంది. మీ అందరికీ తెలుసు, ఇది ఎలక్షన్స్ ఇయర్, రాబోయే ఇంకా 2-3 నెలల్లో మనకి ఎలక్షన్ ప్రాసెస్ ఏదైతే ఉందో అది స్టార్ట్ అయిపోతుంది. కాబట్టి జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ పౌరులు ఎవరైతే ఉన్నారో 18 సంవత్సరాల వయసు నిండిన ప్రతి పౌరుడు కూడా ఓటర్గా నమోదు చేసుకోవాలి, ఇంకా ఓటర్గా నమోదు కాకపోతే. అదేవిధంగా కుటుంబ సభ్యులు కానీ, బంధువులు కానీ, స్నేహితులు కానీ, మీకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఓటర్గా ఇంకా నమోదు కానట్లయితే ఆ ఓటర్గా నమోదు అయ్యేందుకు మీరు కూడా భారత పౌరుడిగా మీ వంతు బాధ్యత నిర్వర్తించాలి. అట్లాగే మనము ఇప్పుడు ఈ స్వీప్ యాక్టివిటీస్లో భాగంగా రాబోయే రోజుల్లో ఎలక్షన్స్ దృష్టిలో పెట్టుకొని కూడా కొన్ని వినూత్న కార్యక్రమాలు చేపడతాము. దానిలో మొట్టమొదటిగా ఇవాళ చిత్తూరు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో మన జిల్లాలో ఈ స్వీప్ యాక్టివిటీస్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాం. దానికి ముఖ్యంగా నగరపాలక సంస్థ కమిషనర్ గారు, అట్లనే ఆర్డీఓ గారు, తర్వాత తహసీల్దార్ గారు, లోకల్ ఉన్నటువంటి అందరినీ కూడా, అధికారులందరినీ కూడా అభినందిస్తూ ప్రజలకు మేము పిలుపునిచ్చేది ఏంటంటే నెక్స్ట్ మంత్ అంటే డిసెంబర్ అంటే ఇవాళ 1వ తేదీ, 2nd అంటే రేపు, 3rd ఎల్లుండు శని ఆదివారాలు ప్రత్యేకంగా మీ యొక్క పోలింగ్ స్టేషన్ పరిధిలో బూత్ లెవెల్ ఆఫీసర్సు క్యాంపెయిన్ పెడతారు. అంటే అక్కడే కూర్చుంటారు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు. కాబట్టి మీరు అక్కడికి వచ్చి ఇంకా ఎవరైనా ఓటు నమోదు చేసుకోవాల్సిన అవసరం ఉన్నా, లేకపోతే మీ యొక్క ఆల్రెడీ ఓటర్గా ఉన్నటువంటి వాళ్ళు మీ యొక్క డీటెయిల్స్ ఏమన్నా కరెక్ట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నా, లేదు ఎవరైనా ఓటర్ లిస్టులో అన్నసరిగా ఉన్నారు ఓటర్గా చనిపోయి కానీ, లేకపోతే ముఖ్యంగా ఆడపిల్లలు పెళ్ళిళ్ళై వెళ్ళిపోయి ఉంటారు అట్లాంటి ఓట్స్ కానీ, లేకపోతే పర్మనెంట్గా ఆ ఓటర్ లిస్టులో లేకుండా అంటే ఆ ఊర్లో లేకుండా వేరే చోట ఉంటున్నటువంటి ఓట్స్ కూడా మీరు తీసేసుకునే దానికి కూడా చేర్చేదానికి ఓటరు, తర్వాత కరెక్షన్స్ కానీ, లేకపోతే ఒక పోలింగ్ బూత్ నుంచి ఇంకో పోలింగ్ బూత్కి ఓటు ట్రాన్స్ఫర్ చేసుకునేదానికి, వీటన్నిటికీ కూడా మీరు సంబంధిత క్లెయిమ్ ఫామ్స్ ఈ 2-3 తేదీల్లో మరి మీ యొక్క పోలింగ్ స్టేషన్ దగ్గర ఉన్నటువంటి బూత్ లెవెల్ ఆఫీసర్స్కి ఇవ్వచ్చు. ఈ ప్రోగ్రామ్ను సద్వినియోగం చేసుకోండి. ఇప్పుడు ఈ రిసీట్ ఆఫ్ ది క్లెయిమ్స్ అనేది మీ దగ్గర నుంచి దరఖాస్తులు స్వీకరించడానికి మనకి డిసెంబర్ 9 ఆఖరి తేదీ, డిసెంబర్ 9 తర్వాత కూడా ఇవ్వచ్చు. కాకపోతే జనవరి 5వ తేదీన పబ్లికేషన్ చేసేటటువంటి ఓటర్ లిస్టులో డిసెంబర్ 9 తర్వాత వచ్చేటటువంటి క్లెయిమ్స్ పబ్లిష్ చేయబడదు. కాబట్టి ప్రతి ఒక్కరూ యువత, ముఖ్యంగా యువత, ఈ మీ యొక్క ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవడానికి ఓటర్గా మీ యొక్క ఎలక్ట్రోల్లో నమోదు కావాలని చెప్పేసి కోరుకుంటూ, రాబోయే రోజుల్లో కూడా ఎలక్ట్రోల్స్ విషయం కానీ అట్లనే ఎలక్షన్స్ సవ్యంగా జరిగేటానికి ఈ స్వీప్ యాక్టివిటీస్లో భాగంగా మంచి మంచి కార్యక్రమాలు జిల్లా అడ్మినిస్ట్రేషన్ నుంచి కూడా తీసుకోవడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి మంచి ప్రోగ్రామ్ను ఆర్గనైజ్ చేసిన కమిషనర్ గారికి, ఆర్డీఓ గారిని అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.